ఒంగోలులో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు మార్కాపురం నియోజకవర్గ సన్నాహక సమావేశం మార్కాపురం పట్టణంలోని పాండురంగస్వామి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహనకృష్ణ గారు విచ్చేశారు. ఈ సమావేశంలో వారు సమన్వయ కమిటీ సభ్యులకు ఈ నెల 27వ తేదీ మరియు 28వ తేదీ ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు జన సమీకరణ గురించి తెలియజేశారు. అంతకుముందు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మరియు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కందుల రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూలంకుషంగా సమన్వయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మరియు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. క్రమశిక్షణకు వారు పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణకు పనిచేసి చిత్తశుద్ధితో పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి ఏ కాన్స్టిట్యూషన్ ఓటు చిన్న కోపంతో ఇంకో ముఖ్య విషయం అండి, మన మార్కాపురంని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని ఇక్కడున్న 5 నియోజకవర్గాలు మార్కాపురం, దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, ఈ 5 నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని ఇక్కడ ప్రజలు మన నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలని అన్ని వర్గాల ప్రజలను కూడా భాగస్వామ్యం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ జరిగింది. అయినప్పటికీ కూడా ఈ తొలి రాష్ట్ర ప్రభుత్వానికి మన మొర ఆలకించలేదు. అయినా కానీ ఈ పోరాటం కొనసాగుతుంది. మార్కాపురంని జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి అని ఈ మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి అని ఇక్కడ అందరూ కూడా వారి ఆకాంక్ష తలపిచ్చారు. వారి ఆకాంక్ష నేను పార్టీ దృష్టికి తీసుకెళ్తాను. రేపు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పేసి అని కోరుతాను. అలానే వెలుగొండ ప్రాజెక్టును కూడా సత్వరం త్వరగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయాలని చెప్పేసి అని కూడా పార్టీ దాన్ని కూడా తీర్మానంలో ప్రవేశపెట్టాలి. పార్టీ దృష్టి తీసుకెళ్తాను.